ఈరోజు మల్కార్ గారి ఎలక్షన్లు ఎలా ఉన్నాయంటే వన్ సైడ్ అయిపోయింది అనేది జనం అంతా నిర్ణయించుకోరు. ఎందుకంటే గతంలో ఒక బ్రోకర్ ఉండే, ఆ జోకర్ లాగా జోకులు వేసుకుంటూ మల్లారెడ్డి గారు ఉండే, అది ఆయన పెద్ద పబ్లిక్లు వనుకు వచ్చే నాయకుడు లాగా అనిపించలేదు. తర్వాత ఒక క్రిమినల్ రేవంత్ రెడ్డి గారు, ఆయన భూ కబ్జాలు చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఏనాడు ఒక్కరోజు కూడా మన దగ్గరికి ఒక్కరోజు కూడా వచ్చేసి స్థానికంగా ఒక్కరోజు కూడా కనీసం గల్లీలో తిరిగిన రోజు అయితే లేదు ఐదేళ్ళ రోజులలో. కాబట్టి ఈరోజు ప్రజానాయకుడు, ప్రజలతో మమేకమై ఉండే నాయకుడు తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ గారు రావడం నిజంగా మా అందరి అదృష్టము. అలాంటి నాయకుడు మాకు రావడం బాగుంది అని చెప్పేసి చెప్పింది. ఇప్పటికే అభ్యర్థి ప్రకటించిన తర్వాత చూస్తున్నాము, అభ్యర్థి ఇక్కడ ఒక ఉప్పల్కి పరిమితమైనటువంటి వ్యక్తి రాగి లక్ష్మారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఆర్యలు బీఆర్ఎస్ పార్టీ అయితే భూస్థాపితం అయిపోతూ ఉంది. దాంట్లో పెద్ద నాయకుడిని కూడా ఎవరు ఏ నాయకుడికి ఇచ్చినా కూడా ఈవెన్ కేసీఆర్ వచ్చి నిలబడ్డా కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు ఇక్కడ మల్కాజ్గిరిలో. మరి కాంగ్రెస్ చూస్తే అయితే ఏ చీఫ్ మినిస్టర్ గారు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి ఈటల రాజేందర్ గారి ఏరియాకి సంబంధం లేని వ్యక్తి వచ్చి ఎట్ల పోటీ చేస్తాడని ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడో వికారాబాద్ ఆయన తీసుకొని వచ్చి, తాండూరు ఆయన తీసుకొని వచ్చి, మరి ఇక్కడ వాళ్ళు పట్నం మహేందర్ రెడ్డి భార్యను ఎక్కడ ఎట్లా నిలబెడతారో మరి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకంటే ఆయననే అన్నాడు మల్కాజ్గిరిలోకి సంబంధం లేని వ్యక్తి ఈటల రాజేందర్ గారు వచ్చి నిలబడుతున్నారు. మరి ఇక్కడ ఏ సంబంధం లేని వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డి ఎట్లా పడుతుందో నాకు అర్థమవుతుంది. ఈటల రాజేందర్ గారి కంటే ఒక చరిత్ర ఉంది, అలవాళ్ళు ఒక 20 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి మన షామీర్పేటలో వారు నివాసంలో వారు అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ మల్కాజ్గిరికి ఆయనకి 30 సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసి చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు ఎట్లయితే నాయకుడు, ఫైనాన్స్ మినిస్టర్గా ప్రతి ఏరియాకి ఆయన నాయకుడు ఆ రోజు. సో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఆరోగ్య మంత్రి కానీ అందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు, మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు, ప్రజలను కరోనా సమయంలో అందరినీ కాపాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఒక కరుణామయుడిగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ మల్కాజ్గిరిలో జెండా బీజేపీ ఎగరబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారు చార్సో పారన్నారు. తప్పకుండా ఈరోజు భారత్ మాత కూడా ఇన్ని రోజులు భారత మాత కూడా ఇడుస్తూ వచ్చింది 60 ఏళ్ళ పరిపాలనలో. ఎందుకంటే నేను భారత్ మాతని, నా పిల్లలు నేను అనుకున్నట్టు కొనసాగుతలేరు, నా అనుకున్న లక్ష్యం వైపు పోతలేరు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను చూసి భారత మాత ఎప్పుడు కన్నీళ్ళ పెట్టుకుంది, కన్నీళ్ళు నీళ్ళు ఏడ్చి నీళ్ళు రాక బంద్ అయిపోయి రక్తం రావడం బంద్ ప్రారంభమైంది భారత మాత కన్నులకి. అలాంటిది గత 10 సంవత్సరాల నుంచి ఒక మంచి వారసుడు ఇట మన ఈ యొక్క భారతదేశానికి మంచి వారసుడు దొరికిండు, నాకు మంచి బిడ్డ దొరికిండు. మొత్తం భారత్ మాతని అంత భారతదేశం అంతా కూడా శస్యశ్యామలంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి గంగనే కానీ, అన్ని పంచభూతాలని కంట్రోల్ చేయడమే కానీ, కరప్షన్ని కంట్రోల్ చేయడమే కానీ, భారత్ మాత ఏదైతే కోరుకుంటుందో వాటన్నిటికీ మంచిగా ఆలోచనతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారని ఈరోజు భారత మాత కూడా ప్రశంసించే స్థాయికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఎదిగారు. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు కాషాయం అవుతుందంటే బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. 500 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయనటువంటి రామ మందిరాన్ని కూడా ఈరోజు నిర్మాణం చేసుకుని, రాముని యొక్క నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడ శంకుస్థాపన కూడా చేసిండే అది నరేంద్ర మోడీ గారికి జరిపింది. ఆయన కారణ జన్ముడు ఈరోజు ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం కూడా కాషాయం జెండా రెపరెపలాడబోతుంది. రానున్న రోజుల్లో అఖండ భారత్ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాబోతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆయన ప్రజలకు ఏం కావాలో నరేంద్ర మోడీ గారు అది అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఫ్రీ ఇస్తా మీకు ఆ డబ్బులు ఇస్తా అని చెప్పరు. ఆయన ఒకటే ఒకటి చెప్తారు, స్కీమ్స్ ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా అందరు ప్రజలకు ఈరోజు 80 కోట్ల జనానికి ఈరోజు బియ్యాన్ని అందిస్తున్నటువంటి, ఆకలిని తీరుస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ప్రజల్లో మమేకమైపోయి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు మోడీ 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 అని దేశవ్యాప్తంగా నడుస్తుంది. తప్పకుండా వారు ఇచ్చిన నినాదం అప్ కీ బార్ 400 పార్ అనేది తప్పకుండా జరగబోతుందని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం.